నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు తొలి వెలుగు ఇక బీజేపీ అయితే రైతు భరోసా రైతు గోసా బీజేపీ భరోసా అంటో సభ పెట్టిందో ఎక్కువగా అక్కడ రాజకీయ ప్రసంగాలు కనిపించినాయి తప్ప అసలు రైతుల కోసం మరి బీజేపీ ఏం చేయబోతోంది రైతుల కోసం రైతులు గోసవాడుతున్నారని చెప్పి చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం లేకుంటే బీజేపీ పార్టీ రైతులకు ఎటువంటి భరోసా ఇచ్చింది అనే సభ మొత్తం వెనుకలాడినా ఎక్కడ కూడా రవ్వంతైనా కూడా నాకతే కనిపించింది మరి ఏం చేయబోతున్నారంటే మాత్రం గతంలో ఇరవై ఇరవై వేల కోట్లు మాత్రమే ఇచ్చేది ఇప్పుడు మేము వచ్చినాక లక్ష ఇరవై వేల కోట్లు ఇస్తున్నాం లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి హస్తిన వరకు చేరింది మరోసారి కేసీఆర్కి సంబంధించి వ్యాఖ్యలు కానీ మల్లికార్జున ఖర్గే మాట్లాడిన మాటలకు సంబంధించి అయితే మాట్లాడుతున్న పరిస్థితి మొత్తం ఈ రకంగా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించి ప్రస్తుతం చర్చకు వస్తున్న ఉంది అయితే బీజేపీ సభలో కూడా అనేక మంది హాజరు కాని పరిస్థితి ఏకంగా కొంతమంది ఎక్కడ కూడా కనబడలేదు మరి అసలు కొంతమేరకు అసమ్మతిగా ఉన్నారు బీజేపీలో ఇక్కడ పొసగలేకపోతున్నారు బీజేపీలో రాజకీయం చేయలేకపోతున్నారు అంటే కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరి చూద్దాం ఇవన్నీ ప్రధాన హైలైట్స్ గా ఉన్నాయి వివిధ వార్తా ఎటువంటి వార్తా కథనాలు హైలైట్ గా ఉన్నాయి చూస్తే కనుక ముందుగా ఈనాడు విషయానికి వస్తే ఈనాడులో ప్రధాన బ్యానరేటం గానే కేసీఆర్ ప్రభుత్వానికి అంతిమ గడియలు టూ జీ త్రీ జీ ఫోర్ జీ గారు తెలంగాణలో వచ్చేది మోదీజీ పార్టీ ప్రభుత్వమే అంటూ ఒక ప్రధాన బ్యానరేటం గా బీజేపీ సభకు సంబంధించి ఒక వార్త ఉంది ఇక సవ్వడి లేని కృష్ణమ్మ పదిహేను రోజులుగా కృష్ణా ప్రవాహాల కరువు అంటూ ఒక వార్త హైలైట్ గా ఉంది ఇక తర్వాత చందమామ ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంత అంటే చంద్రయానికి సంబంధించి అక్కడ ల్యాండ్ అవ్వగానే అక్కడ ఉష్ణోగ్రతలకు రికార్డ్ చేస్తున్న పరిస్థితి సంబంధించి ఒక వార్తగా ఉంది ఇక భాజపాతోనే రైతు సంక్షేమం అంటున్న కిషన్ రెడ్డి మోసాల్లో కేసీఆర్ కు పిహెచ్డి అంటూ బండి సంజయ్ ప్రజలు తిరగనివ్వారనే రుణమాఫీ నాటకాలంటూ ఈటల ఇక దూకుడు పెంచండి కోర్ కమిటీలో నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం రాష్ట్రంలో ఒంటరిగానే ఎన్నికల బహిరంగ బరులో స్పష్టీకరణ ఇప్పుడు ఎవరు అనుకున్నారు పొత్తాన్ని మీరు అనుకున్నారు మరి రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పి స్పష్టీకరణ అంటే మేమైతే ఎప్పుడు అనుకోలేదు మీరు కలిసి పొత్తు గిట్ల పొట్టు పెట్టుకుంటారని చెప్పి అంటే ఇది ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుందని అంటే డెఫినెట్గా మీరు ఏదో లోపల మదన పడుతున్నట్టే ఇక పొత్తు దిశగా కాంగ్రెస్ సిపిఐ చర్చలు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సిపిఐ చర్చలు చేస్తున్నట్టు ఒక వార్త ఉంది ఇక ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ సీట్ తెచ్చుకోండి తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ సంబంధించి మాట్లాడుకుందామని హరీష్ రావు బీజేపీ కౌంటర్ గా మాట్లాడిన పరిస్థితి ఇక ఎన్టీఆర్ శర జయంతి స్మారక నాణం విడుదల ఒక వార్త ఇక తెలంగాణలో ఆహార శుద్ధి పరిశ్రమలకు పెద్దపీట ఎస్ఐ డ్రగ్స్ దంద కంచే చేను వేస్తానంటే ఉదాహరణ ఇక ఇది ఎగ్జాంపుల్ ఇక జలం ఇక పదిలం వెచ్చల వాడకానికి అడుకట్ట వాళ్తా నవిక నవనీకరణ అమలుపై చైతన్యం అంటే ఒక వార్త వార్తగా ఉంది ఇక ఆంజ్యోతి విషయానికి వస్తే కేసీఆర్ ఓట్లు చీల్చొద్దు అంటూ ఉద్ధవ్ థాక్రే మాట్లాడిన మాటలకు సంబంధించి ఒక వార్త రాసుకొచ్చింది ఆంజ్యోతి ఇక ప్రధాన బాగా కూడా బీజేపీకి సంబంధించిన వార్త హైట్టుగా ఉన్నాయి ఇక కేసీఆర్తో కలవం కార్గేవి పచ్చే అబద్ధాలు మజిలీస్తో కనీస వేదికను కూడా పంచుకోం ఎందుకు అంత అసహ్యం రాజకీయం అన్నప్పుడు రాజకీయాలు చేయాలి తర్వాత కలిసికట్టుగా ఉండాలి ఇక మతాలకు సంబంధించి కులాలకు సంబంధించి మీరు ఒక సూచిక కాదనడానికి ఏ రకంగా మీరు నిరూపించుకున్నారు అసలు ఏం సమాధానం చెప్తారంటే వేదికం కూడా పంచుకోలేమట కిషన్ రెడ్డి పోయి కలిపి పంచుకున్నట్టుగా మరి వేదిక కిషన్ రెడ్డి వై మీరు గమనిస్తే ఒక్కసారి చూపిస్తా ఎంఐఎం లీడర్స్తోని మాకు కలిసిన వ్యక్తి కిషన్ రెడ్డి కలిసిండు రఘునందన్ రావు వాళ్ళ కేసు వాదించిండు మరి వేదిక వంచుకోరు కానీ ఇంట్లో సమయం పంచుకొని సోఫాల మీద కూర్చుని ముచ్చట అయితే వంచుకుంటారు రెడ్డి ఇక కాంగ్రెస్ వాళ్ళు మనోళ్లే వాళ్ళని ఏమనకండి ఆ పార్టీలో ఒక్క పంపామంటూ బాల్ కసుమన్ సంబంధించి చెన్నూరు నియోజకవర్గంలో ఆయన టికెట్ ప్రకటించిన తర్వాత ఆయనను ఆ అక్కడ స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భంలో ఆయనకు సంబంధించి యాత్ర చేస్తున్న తరుణంలో ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్య చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చకు వస్తుంది దీనికి సంబంధించి మనతో పాటు మరికాసేపట్లో ఒక అతిథి కూడా జాబోతు జాయిన్ కాబోతున్నారు రైట్ ఇక అభ్యర్థులను మార్చాల్సిన మార్చాల్సిందంటే ఒక నియోజకవర్గాల్లో మొత్తం మేరకు డిమాండ్ కోసం సంబంధించి ఒక వార్తగా ఉంది ఇక టెండర్లలో తొండి కస్టోడియన్ ఛార్జీలు చెల్లిస్తేనే ధాన్యం ఆ లోడెత్తామంటూ ఒక వార్త ఇక చందమామ చల్లనేమి కాదు ఉపరితలంపై యాభై నుంచి డెబ్బై డిగ్రీల ఉష్ణోగ్రతలు ఒక వార్త ఇక నేటి పేదలే రేపటి మరీ తరగతి మన్ కీ బాత్లో మాట్లాడిన మాట మనసున్నోళ్ళు మాట్లాడితే మన్ కీ బాత్లో మనసున్న వ్యక్తిగా మోదీ తన మనసులోని మాట బయట పెడతారు కానీ ప్రజల మనసున్న మాట అర్థం చేసుకోవాలని ఇక్కడ డిమాండ్ ఇక తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్కు ఏడు సీట్లు ఇక కారుకు ఐదు బీజేపీకి నాలుగు మజ్రీస్కి ఒకటి పరిషా తాగున్న బీఆర్ఎస్ ఓట్లు వాట ఇక సీజ్ చేసిన డ్రగ్స్ను నొక్కేశాడు పోలీస్ కంచె చేనే వేసింది ఇక కాంగ్రెస్ కామ్రేడ్ల స్నేహం అంటూ ఒక వార్త ఐఏఎస్ వల్ల ఏపీకి హోదా రాలేదంటూ ఒక వార్త కాకి కేడీలు ఆధార్తో వైద్య చికిత్స వచ్చే నెలలోనూ వర్షాభావం మొత్తం మీద ఇవి వెలుగు విషయానికి వస్తే రైట్ ఇక వెలుగులో కూడా స్కీములు టార్గెట్ తొంభై లక్షల ఓట్లు పెండింగ్ హామీలు స్కీములపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ ఇక కేసీఆర్ ప్రభుత్వాన్ని పెకిలిద్దాం రజాకారుల మద్దతుతో సాగే కుటుంబం అవినీతి పాలన అవసరమా అమిత్ షా రైట్ అంటే దొంగే దొంగ 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 అన్నట్టుగా ఉందని చెప్పి కొంతమంది ప్రజలు మాట్లాడుకుంటారు రైట్ ఇక చంద్రుడిపై యాభై డిగ్రీలు ఆ తర్వాత డిసెంబర్ నాలుగున చెలో పార్లమెంట్ అంటూ ఒక వార్త దానికి సంబంధించి దళిత్ మూమెంట్ సంబంధించిన వార్త ఇక వారణాసిలో మోదీపై ప్రియాంక పోటీకి సంబంధించి ఒక వార్త రైట్గా ఉంది ఇక గణపతి మండపాలపై మండపాలన్నీ మనమే పెడదాం బీఆర్ఎస్ లీడర్లకు అధినాయకత్వం సూచన ఇక మీకు బీఆర్ఎస్తో దోస్తానం లేదా అని నిరూపిస్తావా అంటే మీకున్నదని నిరూపించారు ఇప్పటికే ఎందుకంటే బండి సంజయ్ మార్పుతోనే అక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది బీఆర్ఎస్ దోస్తాను ఉన్నదా లేదా అనేది ఇప్పుడు దోస్తాను ఉన్నదా లేదా అని చెప్పి ఈ దోస్తు మాట్లాడుతున్నాడు ఇది ఏం చెప్పిన మాట కాదు పార్టీ నాయకులు చెప్పారు కిషన్ రెడ్డి అంటే బీఆర్ఎస్ పార్టీ దోస్తు కేసీఆర్ దోస్తా అని మీ దోస్తాన ఉన్నదా లేదా అని చెప్పి ఒక దోస్తే ప్రశ్నిస్తాడు రైట్ ఇక మున్నూరు కాపు కార్పొరేషన్ తెచ్చే బాధ్యత నాదే అంటూ ఒక వార్త ఎల్లటిగా ఉంది ఇక పట్టుకున్న డ్రగ్స్ కొట్టేసిండు ఇక నిర్మల్ జిల్లాలో టిప్పర్స్ ను ఢీకొన్న లారీ ముగ్గురు మృతి అంటూ ఒక వార్త ఇంకా బీసీలకు సగం సీట్లు ఇవ్వాలి కాంగ్రెస్ రాష్ట్ర వివరాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరేకు ఆర్ కృష్ణ విజ్ఞప్తి ఇంకా కూడా బీసీ నినాదం ఆర్కృష్ణ ఎత్తుకున్నానంటే ఎస్ ఒకప్పుడు ఫైట్ చేసి ఉండొచ్చు ఒక నిజంగానే బీసీ ఉద్యమం కోసం ఒక రకంగా రాజకీయంగా చర్చకు వచ్చే విధంగా చేసి ఉండొచ్చు బీసీ ఉద్యమాల కోసం పోరాడి ఉండొచ్చు కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నువ్వు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినటువంటి ఎప్పుడైతే రాజ్యసభలో సీట్ తీసుకున్నావో ఆ తర్వాత నుంచి తెలంగాణకు నీకు ఇక్కడ ఏమంటారు దాన్ని ఒక బంధం తెగిపోయినట్టు అయిందని చెప్పి బీసీ వర్గాలు చెప్తున్నాయి ఇక రార్కృష్ణతో బీసీ అనే నినాద నినాదం కాదిగా కేవలం రాజకీయాలు చేయడం కోసమే ఆర్కృష్ణ బీసీని అని చెప్పి బీసీ వర్గాలన్నీ కూడా ఒక రకంగా హెచ్చరిస్తున్నాయి రైట్ ఇక నిత్యం పోరాటం నిత్య పోరాటం నేడు మనం టెక్నాలజీలో రాకెట్ కంటే వేగంతో దూసుకుపోతున్నాం ఇక భారత్ చంద్రుడిపై అడుగులు వేసిందని ఒక వార్తలు అడిగా ఉంది ఇక ఖలిస్తాన్ నినాదాలు అంటే ఒక వార్త ఇక తెలుగు భాష దినోత్సవానికి సంబంధించి ఒక వార్తలేడుగా ఉంది తొలి వెలుగుకు సంబంధించి ఇక పొత్తు లేదు బీఆర్ఎస్ అయితే కేసీఆర్ కేటీఆర్తో టూ జీ పార్టీ మొత్తం మీద బీజేపీ సభకు సంబంధించి ఒక వార్త హైట్గా ఉంది ఇక బీజేపీ ఎన్నికల శంఖారావు అంటూ ఫస్ట్ లిస్ట్ రెడీ ఎవరెవరు ఎక్కడి నుంచి అనేది ఒక వార్త ఎటుగా ఉంది ఇండిటెడ్గా మనం చూస్తాం డెఫినెట్గా దీనికి సంబంధించి ఇక కాంగ్రెస్ వైపు కమ్యూనిస్టుల అడుగులు దక్షిణ ధృవంపై ఉష్ణోగ్రతలు నమోదంటూ రెండు వార్తలు హెల్లెడ్గా ఉన్నాయి తెలుగులకు సంబంధించి ఇక ఇవి మొదటి పేజీలు హెల్లెడ్గా ఉన్న వార్తలు ఇంటి మనం మన సంబంధించి చూస్తూనే ఉన్నాం అయితే ఇక నమస్త తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా చంద్రుడిపై చెలిమంటా అంటూ ఒక వార్త ఇక మేం టూ జీ కాదు మీరే నాజీ ఏంది ఇది తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లిపోయాయి అంటూ ఒక వార్త ఇక తెలంగాణ తెలంగాణ మాడలే దీవిటీ మొత్తం మీద మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి ఇక ఎస్సీ ఎస్సీ డిక్లరేషన్ దేశం అంతా అమలు చేస్తారా అంటూ సత్యవతి రాథోడ్ మాట్లాడిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కౌంటర్గా తను మాట్లాడిన పరిస్థితి ఇక దళిత్కి సంబంధించి నిన్న దళిత్ సమ్మిట్లో భాగంగా హరితప్లాజా జరిగిన సభకు సంబంధించి కూడా పార్లమెంట్కు దళిత మార్చ్ అంటూ ఒక వార్త అలగా ఉంది ఇక మణిపూర్లో మళ్ళీ హింస ఏడు నెలల్లో డెబ్బై మూడు మంది రైతుల ఆత్మహత్య మహారాష్ట్ర చంద్రాపుర అనదాతలు మృతి పంటలు పండగ ప్రభుత్వం మద్దతు లేక రైతు బలవన్ వర్ణాలు జాతీయ నోడల్ ఏజెన్సీగా హోక ఇంకా డబుల్ ట్రబుల్ దళితుణ్ణి కొట్టి చంపి తల్లిని వివసరణ చేసి ఒక రకంగా ఎక్కడ వాడతానంటే మహారాష్ట్రకు సంబంధించి ఆ తర్వాత రెండు ముప్పై లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు అంటూ ఒక వార్త ఇక ఎల్ఈడి లైట్లతో రూపాయలు పద్దెనిమిది వందల ఎనభై అరవై నాలుగు కోట్లు అంటూ ఒక వార్త మొత్తం మీద బీజేపీకి సంబంధించి చాలా వరకు ప్రధానమైనటువంటి వార్త అయితే హైలైట్ గా ఉన్నాయి ఈరోజు మరి బీజేపీ రైతు భరోసా అంటూ చెప్పిన పరిస్థితి అయితే ఉందో రైతు భరోసా కంటే కూడా మేము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని తిట్టేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం ఒక పేరు పెడితే బాగుండేది ఎందుకంటే రైతు భరోసా అని మొన్న రైతు డిక్లరేషన్ చెప్పినప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ చెప్పింది యువత డిక్లరేషన్ యువత డిక్లరేషన్ గురించి మాట్లాడింది మొన్న ఎస్సీఎస్టీకి సంబంధించి డిక్లరేషన్ తీసుకున్నప్పటికీ కూడా ఎస్సీఎస్టీ వర్గాలకు సంబంధించి ఏం చేయబోతున్నాం అసలు ఏం చేస్తే బాగుంటుందని మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా రాజకీయంగా మాట్లాడినప్పటికీ కూడా దీ అంశాన్ని ప్రధాన ప్రధానంగా చూపించింది కానీ ఈ రైతు భరోసా ఏదైతే ఎత్తుకుందో ఈ రైతు భరోసాకి అసలు ఏం జరిగింది మరి నిజంగా నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు సత్యాలకు సంబంధించి రికార్డు ఉంటే రైతు ఆత్మహత్యలకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి రికార్డు ఉంటే రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవాలు మీ దృష్టిలో ఉంటే వాటిని బహిరంగపరచాలి కేంద్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి పార్టీ మీది కేంద్రంలో ఉన్న పార్టీ మీది సో వీటిని బహిరంగపరిచి వాటి గురించి ఎస్ ఈ నిర్ణయం తీసుకుంటాం మేము వీటికి సంబంధించి మేము రుజువు చేసినాం ఇంకో ఇది రుజువు సంబంధించి ఆధారం ఇంకో ఇది నిర్ణయం మేము తీసుకున్నాం కాబట్టి ఇది బయట పెడతాం ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటాం అట్లా మాట్లాడాలి కానీ టూ జీలు త్రీ జీలు కూసోము కలిసి చాయ్ తాగము కలిసి బిస్కెట్లు తినాము ఎవరికి వచ్చినా ఆ విషయాలు ఇవన్నీ కూడా అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ మోడీ మాట్లాడినా అమిత్ షా మాట్లాడినా నడ్డా మాట్లాడినా కేసీఆర్ అవినీతి ఉన్నది అవినీతి ఉన్నది అవినీతి ఉన్నదని చెప్పినారు కానీ అవినీతి ఆవగించైనా బయట పెడతలేరు అంటే దమ్ము ధైర్యం లేకనా లేకపోతే కేసీఆర్ మీ దోస్తేమని అనుకుంటాడని చెప్పి ఏం ఏం రకంగా జరగబోతుందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి దోస్తాన్ని చేస్తారని చెప్పి బీజేపీ విమర్శిస్తోంది ఇవన్నీ రాజకీయ చర్చ తప్ప బీజేపీ సభ అక్కడ జన సమీకరణ చేసినా ఎంతమంది నాయకులు మాట్లాడినా కూడా యాక్చువల్ కంటెంట్ పక్కన పెట్టేసి కొసరు మాట్లాడారు అసలు వదిలేస్తారని చెప్పి చాలా వరకు స్పష్టం